हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल श्रीटेक तेलुगु मन चैनल्लो वच्चे लेटेस्ट अपडेट्स मुंदुगा मीकु अलर्ट गा रावालंटे मीरु मन चैनल्नु सब्सक्राइब चेसी क्रिंद उन्न बेल ऐकान्नु क्लिक चेयडं मात्रं मर्चिपोकंडि। ई रोजु मनं किसान क्रेडिट कार्ड गुरिंचि तेलुसुकुंदां। बैंकिंग व्यवस्थ द्वारा रैतुलकु अवसरमय्ये एरुवुलु पुरुगुल मंदुलु व्यवसाय पनिमुट्लु तदितर अवसरालकु कावाल्सिन सरैन मोत्तालु सरैन समयाल्लो अंदिंचडमे ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం। ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ మత్స్యకారులు మరియు పశు సంవర్ధక రైతులకు కూడా వర్తిస్తుంది। వీటితో పాటు ఇతర భూములలో సాగు చేసే కౌలు రైతులు కూడా ఇందుకు అర్హులు అవుతారు। కిసాన్ క్రెడిట్ కార్డును భారత ప్రభుత్వం ఆగస్టు 1998లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో ప్రారంభించింది। ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందాలనుకునే రైతుల వయస్సు 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి। కాకపోతే దరఖాస్తుదారుడు 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మాత్రం సహాయకుడిగా మరొక దరఖాస్తుదారుడు అనగా కోఅప్లికెంట్ కలిగి ఉండటం తప్పనిసరి। కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసే వారికి సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు। ఈ స్కోర్ 750 కన్నా ఎక్కువగా ఉంటే ఇస్తారు। కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 1,60,000 రూపాయల వరకు ఎటువంటి భూమికి సంబంధించిన పత్రాలు లేకున్నా ఇస్తారు। ఆపై దాటితే భూమికి సంబంధించిన పత్రాలు ఉండాలి। కార్డ్ ద్వారానే పొందే గరిష్ట రుణ పరిమితి 3,00,000 వరకు ఉంటుంది। కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోదగిన వారు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఫార్మర్ ఫోటో, ల్యాండ్ డాక్యుమెంట్స్, ల్యాండ్ పాస్బుక్ అవసరమవుతుంది। కిసాన్ క్రెడిట్ కార్డును ఒకసారి జారీ చేసిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ 5 సంవత్సరాల వరకు ఉంటుంది। రుణం తీసుకున్న మొత్తానికి బ్యాంకు వారి నియమ నిబంధనల మేరకు సంవత్సరం లోపు కట్టాలి। వడ్డీ రేటు 7% నుంచి గరిష్టంగా 9% వరకు ఉంటుంది। ఈ వడ్డీ రేటు అనేది ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది। రైతు బ్యాంకు సూచించిన విధంగా ఒక సంవత్సరం లోపు కట్టినట్లయితే ఐఎస్ఎస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద ఆర్బీఐ లేదా నాబార్డ్ ప్రకారం 2-3% రైతు ఖాతాలోనికి వడ్డీ అమౌంట్ తిరిగి జమ చేస్తుంది। అలాగే లోన్ రీపేమెంట్ ప్రాంప్ట్గా అనగా సరైన కంతు ప్రకారం కట్టినట్లయితే ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కింద ప్రభుత్వం వడ్డీ డబ్బులో 3% వరకు రైతు ఖాతాలోనికి జమ చేస్తుంది। అనగా రైతు తీసుకున్న లోన్ సక్రమంగా చెల్లిస్తే అతి తక్కువ వడ్డీ రేటుకే మనం రుణం పొందవచ్చు। బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేసిన తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతు అడ్రస్కు పోస్టల్ ద్వారా పంపబడుతుంది। ఆ తర్వాత రైతు తమ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ పరిమితిని ఆధారంగా రైతుకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు। ప్రతి రైతుకు ఒక కిసాన్ క్రెడిట్ కార్డు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది। అందులో రైతు పేరు, చిరునామా, భూమి వివరాలు, రుణగరిష్ట పరిమితి, కాల వ్యవధి, రైతు ఫోటో అన్నీ ఉండి ఒక ఐడెంటిటీ కార్డుగాను లావాదేవీలకు రికార్డుగాను పనిచేస్తుంది। రుణాన్ని పొందినవారు ఆ కార్డును పాస్బుక్ను రుణం తీసుకునే సమయంలో చూపించాలి। కొన్ని బ్యాంకులు ఆన్లైన్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి। దానికోసం బ్యాంక్ అధికార వెబ్సైట్ను ఓపెన్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ను ఎంచుకొని అప్లై పైన క్లిక్ చేసి కావలసిన వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి। మనకు కార్డు పొందే అర్హతను బట్టి బ్యాంక్ అధికారులు 3-4 పని దినాల్లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒక రోజును అపాయింట్మెంట్గా ఇస్తారు। డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత 7-10 పని దినాల్లో బ్యాంకు క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ పూర్తి చేస్తుంది। మనకు అక్నాలెజ్మెంట్ స్లిప్ను కూడా ఇస్తుంది। ఈ అక్నాలెజ్మెంట్ స్లిప్ ద్వారా మనము క్రెడిట్ కార్డు అప్లికేషన్ యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు। మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।